Nirmal Patanam Jilla Kendranga Maradanto traffic reddi ekkuvaindani Nirmal Police telipar. Vahanadarulu traffic rules ni patinchalani suchinchar. Alage sarena patralu lekunda vahanalu nadipite katin charyalu tappavani hecharinchar. Minorlu driving cheyakoddani suchinchar. Gata ratri iddaru yuvakulu ativyagamga bike nadapadanto pramadaniki gurai akkadikakkade mruti chendaranni telipar. Pillala talidandrulu palu jagratalu patinchalani koraru. Nirmal Town Police vaari nunchi memu icche suchanalu maaku traffic kuda anusandhanam undi kabatti మన నిర్మల్ జిల్లా ఆవిర్భావం నుంచి ట్రాఫిక్ కూడా పెరిగి అదేవిధంగా జనసంచారం కూడా పెరగడం జరిగింది. చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా కొత్తగా తెలంగాణ స్టేట్ విధించినటువంటి ట్రాఫిక్ నియమాలను నిబంధనలు పాటిస్తూ తమ యొక్క అమూల్యమైన ప్రాణాలు తర్వాత సేఫ్గా వాళ్ళు వాళ్ళ యొక్క పనులు ముగించుకొని వాళ్ళ కుటుంబాలకి చేరుకోవాలని మా నిర్మల్ పట్టణ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నాము. దానిలో భాగంగా ఎవరికి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను మేము ఈ చలాను ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులు తర్వాత వాహనదారులు ఎవరైనా వారి యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి డబ్బును చలాన్ డబ్బును చెల్లించకుండా అదేవిధంగా సరైన నియమ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా డాక్యుమెంట్స్ని కరెక్ట్గా పెట్టుకుని వాహనాలు నడిపినట్లయితే విలువైన ప్రాణాలని కాపాడుకోవడంతో పాటు సురక్షితంగా తన యొక్క గమ్యస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ఒక విషాద ఘటన నిర్మల్ పట్టణంలో చోటు చేసుకుంది. ఒక ఇద్దరు యువకులు 16 సంవత్సరాల యువకులు వారు ఒక క్షణిక ఆనందానికి పోయి వారి యొక్క అమూల్యమైన 2 ప్రాణాలను సంఘటన స్థలంలో విడిచిపెట్టడం జరిగింది. దానికి చాలా అది దుర్ఘటన, విషాద ఘటన. కాబట్టి మేము నిర్మల్ పట్టణ పోలీసులు అబ్జర్వేషన్ ఏంటంటే రాత్రి సమయంలో యువత టీ కోసమని లేకుంటే చిన్న చిన్న అవసరాల కోసమని బయటకు రావడం, విశాలమైన రోడ్లు నిర్మానుష్యమైన రోడ్లు ఉండగానే 100-120 స్పీడ్ తోటి బైక్ నడపడం, తర్వాత కంట్రోల్ కాకుండా కింద పడిపోయి తమ యొక్క ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. దాని ద్వారా వారి యొక్క కుటుంబంలో ఎంతో విషాద ఘటన చోటు చేసుకుని వారి యొక్క అందరు కూడా ఒక చీకటి వ్యవస్థలోకి అంటే ఒక విలువైన కుమారుడిని తర్వాత వెలగట్లేని ఒక కుటుంబ సభ్యుని కోల్పోవడం వల్ల కుటుంబం మొత్తం దారిన పడుతుంది. కాబట్టి దయచేసి యువత అందరూ కూడా పోలీసు వారికి సహకరిస్తూ తమ యొక్క ప్రాణాలను కాపాడుకుంటూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని మా యొక్క మనవి, మా యొక్క విజ్ఞప్తి కూడా. అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి. వారి యొక్క విలువైన సంపదను పొడగొట్టుకోకుండా అమూల్యమైన వెలకట్లేని ప్రాణాలను కాపాడుకోవాలని నిర్మల్ పట్టణ పోలీసులు మీకు విజ్ఞప్తి చేస్తున్నారు.